మనకి ఆరోగ్యశ్రీ కార్డ్ స్టేటస్ మనం ఎలిజిబుల్ అయినామా ఇన్ఎలిజిబుల్ అయినామని మనము మన వెబ్సైట్లో ఒక వెబ్సైట్ ఇవ్వడం జరిగింది. ఆ వెబ్సైట్లో ఎలా తెలుసుకోవాలి? మనకి ఆల్రెడీ వచ్చేసి లిస్ట్ అనేది సచివాలయంలో వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. బట్ ఎవరైతే మీరు లిస్ట్ చూసుకోలేదో, మనం ఇప్పుడు రేషన్ కార్డ్ నెంబర్ నుంచి మనము మన మొబైల్లో చెక్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, మనం ఎలిజిబుల్ అయినామా లేదా అని. ఓకే, ఒకవేళ ఎలిజిబుల్ కాకపోతే అక్కడ మీ డీటెయిల్స్ అన్ని చూపెడుతుంది, ఎవరు ఎలిజిబుల్ అయినారు ఎవరు అన్ఎలిజిబుల్ అయినారని మొత్తం అంతా ఇక్కడ మనకి ఇక్కడ చూపెడుతుంది. మీకు ఏమైనా డౌట్ ఉంటే నన్ను కింద కామెంట్ అడగండి. ఓకే, ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఈ వెబ్సైట్ ఓపెన్ కదా. ఓకే, ఈ వెబ్సైట్లోకి రండి. ఓకే, నేను ఈ వెబ్సైట్ లింక్ వచ్చేసి కింద వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాన్ని క్లిక్ చేస్తే డైరెక్ట్ ఇలా ఓపెన్ కావడం జరుగుతుంది. ఓకే, ఇలా వెబ్సైట్ మీకు ఇలా స్క్రీన్ రావడం జరుగుతుంది. బట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంటర్ రేషన్ కార్డ్ నెంబర్ ఉంది కదా, ఇక్కడ ఈ బ్రాకెట్ వచ్చేసి మీ రేషన్ కార్డు ఉంటుంది కదా, మీ రేషన్ కార్డు ఏదైతే మీ రేషన్ కార్డు ఉంటుందో దాన్ని అక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కింద చెక్ స్టేటస్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసిన తర్వాత మీకు నో డేటా ఫౌండ్ అని వస్తే మీరు రేషన్ కార్డు సరిగ్గా చూసుకొని ఎంటర్ చేయండి. కంపల్సరీగా చాలామందికి మీరు ఏమన్నా అక్కడ ఏమన్నా డిజిట్ మిస్ అయితే నో డేటా ఫౌండ్ వస్తుంది. ఓకే, కంపల్సరీగా ఏమన్నా రాకపోతే కానీ ఇక్కడ డెస్క్టాప్ సైట్ పెట్టుకొని, ఇక్కడ ఉంది కదా డెస్క్టాప్ సైటు, దాన్ని పెట్టుకొని మీరు దాన్ని క్లిక్ చేసుకొని పెట్టండి. ఒకవేళ పెట్టకపోయినా మీకు వస్తుంది. ఓకే, కంపల్సరీగా రైట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి చెక్ స్టేటస్ కొట్టిన తర్వాత మీకు ఇలాంటి స్క్రీన్ రావడం జరుగుతుంది. ఓకే, ఇలాంటి స్క్రీన్. ఓకే, ఆ చెక్ స్టేటస్ కొట్టిన తర్వాత ఇక్కడ మీ డీటెయిల్స్, ఆధార్ ఐడి ఉంది కదా ఇక్కడ, ఆధార్ ఐడి అంటే మీ రేషన్ కార్డులో ఎంతమంది అయితే ఉన్నారో కంపల్సరీగా అక్కడ అందరి నేమ్స్ ఇక్కడ ఉండాలి. ఓకే, ఒకవేళ లేకపోతే కినా నేను చెప్తా ఏం చేయాలని. ఓకే, ఇక్కడ మెంబర్ నేమ్ ఉంది కదా, వాళ్ళ నేమ్. ఓకే, వాళ్ళ నేమ్ తర్వాత ఇక్కడ డిస్టిక్ మండల్ సెక్రటరీ నేమ్. ఓకే, ఇక్కడ మీ డిస్టిక్ మీ మండలం అంత ఉంది. ఓకే, ఇక్కడ స్టేటస్ ఉంది కదా, స్టేటస్లో స్టేటస్ ఎలిజిబుల్ అని ఉంటే కంపల్సరీగా మీకు జనవరిలో ఫస్ట్ నుంచి మీకు ఈ కార్డు ఇవ్వడం జరుగుతుంది. ఎలిజిబుల్ ఉంటే కంపల్సరీగా మీకు కార్డు అవ్వడం జరుగుతుంది. ఓకే, కొంతమందికి వచ్చేసి ఇన్ఎలిజిబుల్ ఉంటుంది. ఓకే, వాళ్ళు చెప్పిన షరతులన్నీ ఒకవేళ అంతకన్నా ఎక్కువ ఉంటే మీకు ఇక్కడ ఇన్ఎలిజిబుల్ ఉంటుంది. ఓకే, ఇన్ఎలిజిబుల్ అయిన తర్వాత మీకు ఎందుకు ఇన్ఎలిజిబుల్ అయినారో మొత్తం అంతా అక్కడ చూపెడుతుంది. ఓకే, ఏమన్నా మీకు ఇన్ఎలిజిబుల్ ఉంటే అయినా కంపల్సరీగా మీరు సచివాలయంకి వెళ్ళి ఎందుకు ఇన్ఎలిజిబుల్ ఉందని చెప్తే వాళ్ళు మీకు కారణం చెప్తారు. ఓకే, ఇక్కడైతే మనకు చూపించదు ఎందుకు ఇన్ఎలిజిబుల్ ఉన్నామని. బట్ ఇక్కడ స్టేటస్లో ఇన్ఎలిజిబుల్ చూపిస్తే అయినా సచివాలయంలోకి వెళ్ళి అడగండి, లేదంటే వ్యాలంటీ అడిగినా చెప్తారు. ఓకే, కొంతమంది నేమ్స్ ఇక్కడ వాళ్ళ ఫాదర్ది మదర్ వచ్చింటుంది, కొంతమంది ఇంకో పేరు రాకపోతే కినా కంపల్సరీగా మీరు మీ సచివాలయానికి వెళ్ళి ఎందుకు యాడ్ కాలేదని మీరు నెంబర్ చెప్తే వాళ్ళు వాళ్ళకి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు వచ్చేసి మీ డీటెయిల్స్ మరి ఎవరైతే యాడ్ కాలేదు వాళ్ళు మీ డీటెయిల్స్ అన్నీ తీసుకొని వాళ్ళు మీ రేషన్ కార్డు నెంబర్ కొట్టిన తర్వాత వాళ్ళు ఎవరైతే ఇక్కడ యాడ్ కాలేదో వాళ్ళు మీ నేమ్ వచ్చేసి యాడ్ చేస్తారు. ఓకే, కంపల్సరీగా ఇక్కడ మీ నేమ్స్ ఎంతమంది అయితే రేషన్ కార్డులో ఉన్నారో కంపల్సరీగా ఇక్కడ చెక్ చేసుకోండి. ఓకే, ఆధార్ నెంబర్స్ మీ ఏమన్నా మీ నేమ్స్ తప్పున్నాయా, ఆధార్ నెంబర్స్ తప్పు ఉంటే కదా వాళ్ళకి ఎడిట్ చేసే ఆప్షన్ ఉంది, లేదంటే వాళ్ళు యాడ్ చేసే ఆప్షన్ ఉంది, వాళ్ళకి తీసేసే ఆప్షన్ కూడా వాళ్ళకి ఉంది, వాళ్ళకి తప్ప సచివాలయం ఎంప్లాయీస్కి. ఓకే, మీ ఊర్లో ఉంటుంది కదా సచివాలయం ఎంప్లాయీస్, లేదంటే మీ వాలంటీర్ హెల్ప్ చేసుకోండి, కంపల్సరీగా వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. కంపల్సరీగా మీకు ఏదైతే ప్రాబ్లం ఉందో కంపల్సరీ ఇక్కడ చెక్ చేసుకోండి, ఆధార్ నెంబర్ ఏమైనా తప్పు ఉంటే లేదంటే మీ నేమ్ ఏమైనా తప్పు ఉంటే కంపల్సరీగా వాలంటీర్ హెల్ప్ తీసుకుని, లేదంటే సచివాలయంకి వెళ్తే వాళ్ళు మీకు ఏదైతే ప్రాబ్లం ఉందో వాళ్ళకి క్లియర్గా చెప్తే యాడ్ చేయమన్నా యాడనే చేస్తారు, లేదంటే రిమూవ్ చేయమన్నా రిమూవ్ చేస్తారు, లేదంటే వాళ్ళు మీ నేమ్ ఏమైనా తప్పున్నా వాళ్ళు మీ నేమ్ కూడా వాళ్ళు రెక్టిఫై చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఏమన్నా ఇన్ఎలిజిబుల్ ఉంటే కానీ ఇక్కడ వాళ్ళకి ఇన్ఎలిజిబుల్ ఎందుకు వచ్చింది అంటే కంపల్సరీగా వాళ్ళతో ఉంటుంది డీటెయిల్స్ అన్ని, ఎందుకు ఇన్ఎలిజిబుల్ అనేది. ఏమన్నా మీకు ఇక్కడ స్టేటస్ వచ్చేసి ఎలిజిబుల్ ఉంటే కంపల్సరీగా మీకు ఆ కార్డు రావడం జరుగుతుంది. ఓకే, జనవరిలో వస్తుంది. ఓకే, ఏమైనా ఇన్ఎలిజిబుల్ ఉంటే కంపల్సరీగా సచివాలయంకి వెళ్ళండి, వాళ్ళకే మనకి ఇక్కడ చేంజ్ చేసుకోవడానికి ఆప్షన్ లేదు, కంపల్సరీగా వాళ్ళకి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చారు సచివాలయం ఎంప్లాయీస్. ఓకే, వ్యాలంటీ హెల్ప్ కానీ తీసుకోండి, కంపల్సరీగా వ్యాలంటీ చెప్తే త్వరగా పని కాదు, కంపల్సరీగా మీరే వెళ్ళి సచివాలయం ఎంప్లాయీస్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఇమీడియట్గా యాడ్ చేస్తారు. ఓకే, ఎవరైనా పేరు రాకపోతే కదా ఇక్కడ. ఓకే, కంపల్సరీగా ఇక్కడ రేషన్ కార్డు నెంబర్ రైట్గా ఇచ్చేస్తే మీ డీటెయిల్స్ అన్ని రైట్గా వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కింద కామెంట్ అడగండి. ఈ వీడియో గురించి నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్ ఉన్నా నా కింద కామెంట్ అడగండి, అందరూ చెక్ చేసుకోండి. మీ కార్డ్స్ రాకపోతే కానీ ఇక్కడ సచివాలయం ఎంప్లాయీస్ అడగండి, కంపల్సరీగా మీకు జనవరి నుంచి కొత్త కార్డ్స్ రావడం జరుగుతుంది. ఓకే, ఎవరైతే ఎలిజిబుల్ స్టేటస్లో ఉంటారో. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.